మోదీ కోర్ టీంలో హైదరాబాద్ అక్బరుద్దీన్. ఎస్, ప్రధాని నరేంద్ర మోదీ కోర్ టీంలో మన హైదరాబాదీయే ఉన్నాడు. కీలక నిర్ణయాలు తీసుకోవడంలో, వాటిని అమలు చేయడంలో కీ రోల్ ప్లే చేస్తున్న ఆయన పేరు సయ్యద్ అక్బరుద్దీన్. దేశ రూపురేఖలు మార్చుతున్న విధాన రూపకల్పనలో డిసైసివ్ రోల్ ప్లే చేస్తున్న ఆ సయ్యద్ అక్బరుద్దీన్ వివరాల్ని ఇప్పుడు నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. డిప్లొమాట్స్ ఆర్ జస్ట్ యాజ్ ఎసెన్షియల్ టు స్టార్టింగ్ ఏ వార్ యాజ్ సోల్జర్స్ ఆర్ ఫర్ ఫినిషింగ్ ఇట్. యు టేక్ డిప్లొమసీ అవుట్ ఆఫ్ వార్ అండ్ ద థింగ్ వుడ్ ఫాల్ ఫ్లాట్ అండ్ వీక్ అంటాడో దౌత్య నీతికి సంబంధించిన విశ్లేషకులు. దౌత్యానికి యుద్ధానికి అవినాభావ సంబంధం ఉంటుంది. యుద్ధం మొదలయ్యేది దౌత్యనీతిలోనే, యుద్ధానికి చరమగీతం పాడేది మాత్రం సైన్యమే. దౌత్యనీతిని యుద్ధరంగం నుంచి వేరు చేస్తే అది పేలవంగా మారి బలహీనపడుతుంది అనేది ఆయన విశ్లేషణ. ఇది దౌత్య సంప్రదాయంలో మౌలిక సూత్రం కూడా. ఈ సూత్రాన్నే తూచా తప్పకుండా పాటిస్తున్నారు భారత దౌత్యవేత్త, ఐక్యరాజ్య సమితిలో భారత శాశ్వత ప్రతినిధి సయ్యద్ అక్బరుద్దీన్. సయ్యద్ అక్బరుద్దీన్ పేరు వర్తమాన రాజకీయ యవనికపై ఇప్పుడు మార్మోగిపోతోంది. రాక్ స్టార్ డిప్లొమాట్గా పేరు తెచ్చుకున్న అక్బరుద్దీన్ ఐక్యరాజ్య సమితిలో కశ్మీర్ అంశంపై భారత్ వైఖరిని ఖరాఖండిగా చెప్పారు. ఆర్టికల్ 370 రద్దు అంశం పూర్తిగా భారత్ అంతరంగిక అంశమని ఆయన తేల్చి చెప్పేశారు. దీంతో శత్రుదేశాల మొహంలో నెత్తురు చుక్క లేకుండా పోయింది. దౌత్య చరిత్రలో కొత్త అధ్యాయం లిఖిస్తున్న అక్బరుద్దీన్ అసలెవరు అనే ప్రశ్న ఇప్పుడు దౌత్య రాజకీయాల్లో, ప్రపంచ రాజకీయ చరిత్రలో ప్రగాఢంగా వినిపిస్తోంది. ఘాటుగా, సూటిగా, కుండబద్దలు కొట్టినట్టు ఖచ్చితంగా భారత వైఖరిని చెప్పే సయ్యద్ అక్బరుద్దీన్ వివరాలు ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను. థరో బ్రెడ్ ప్రొఫెషనల్గా పేరు తెచ్చుకున్న అక్బరుద్దీన్ అచ్చంగా మన హైదరాబాదీనే. ఇంకా చెప్పాలంటే హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ పూర్వ విద్యార్థి కూడా. 1977-80 ప్రాంతాల్లో నిజాం కాలేజ్ స్టూడెంట్ కూడా. 1985 ఇండియన్ ఫారెన్ సర్వీసెస్లో చేరిన అక్బరుద్దీన్ అంచెలంచెలుగా ఎదిగారు. 5 కాలం పాటు ఇస్లామాబాద్లో భారత దౌత్యవేత్తగా పనిచేశారు. రాజనీతి శాస్త్రాన్ని, సాంస్కృతిక చరిత్రని క్షుణ్ణంగా చదివారు ఆయన. ఆర్టికల్ 370 రద్దు తర్వాత దాయాది దేశం పాకిస్తాన్ ఐక్యరాజ్య సమితిని ఆశ్రయించిన నేపథ్యంలో దీనిపై యునైటెడ్ నేషన్స్ ఏర్పాటు చేసిన సమావేశంలో పాకిస్తాన్ దాని మిత్రదేశం చైనాకు చుక్కలు చూపించారు అక్బరుద్దీన్. పాక్ వాదనలోని డొల్లతనాన్ని ఎండగట్టడమే కాదు, ప్రజాస్వామ్యానికి అసలు అర్థం చెప్పారు అక్బరుద్దీన్. అక్బరుద్దీన్ దెబ్బకు పాకిస్తాన్, చైనా రాయబారులు జాంగ్లీన్, మలీహా లోధీలు సమావేశం నుంచి పలాయనం చిత్తగించారు. పాత్రికేయులను ఉద్దేశించి 4 మాటలు మాట్లాడి పారిపోయిన పాకిస్తాన్, చైనా దౌత్యవేత్తలకు భిన్నంగా భారత శాశ్వత ప్రతినిధి సయ్యద్ అక్బరుద్దీన్ దౌత్య నీతిని ఉపయోగించి అందరినీ ఆకట్టుకున్నారు. ఆయా దేశాల దౌత్యవేత్తల ప్రకటనలను అంతర్జాతీయ సమాజ అభిప్రాయంగా పరిగణించలేమంటూ అక్బరుద్దీన్ కుండబద్దలు కొట్టారు. ఆగస్టు 16 తేదీన పాత్రికేయులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడిన ఆయన ప్రత్యేకించి పాకిస్తాన్ విలేకరు నుంచి ప్రశ్నల్ని ఆహ్వానించడం జరిగింది. అండ్ పాకిస్తాన్తో చర్చల ప్రస్తావనకు సంబంధించిన ప్రశ్నలకు అక్బరుద్దీన్ సమయస్ఫూర్తిగా వ్యవహరించారు. అక్కడే ఉన్న ఆ పాక్ పాత్రికేయుల దగ్గరికి వెళ్ళి కరచాలనం చేసి చర్చలు ఇప్పటి నుంచే మొదలు పెట్టేందుకు భారత్ సిద్ధమంటూ కంగు తినిపించారు. అక్బర్ చొరవ అక్కడ నవ్వులు పూయించడమే కాదు, పాకిస్తాన్ జర్నలిస్టుల్ని నిరాయుధుల్ని చేసిందనే చెప్పాలి. అనేక దేశాల రాయబారులను వ్యక్తిగతంగా కలిసి భారత వైఖరిని, పాక్ దుర్నీతిని అక్బరుద్దీన్ విడమర్చి చెబుతూ ఉంటారు. అండ్ పుల్వామా దాడి తర్వాత జరిగిన ఒక టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో ఆయన్ని ఓ జర్నలిస్ట్ అడిగారు భారత్ సైనిక చర్యకు దిగుతుందా అని. దానికి నిజంగా అక్బరుద్దీన్ చెప్పిన సమాధానం కొంత వెటకారం, సమయస్ఫూర్తి స్పష్టంగా కనబడతాయి. ఆయన చెప్పిన సమాధానం ఏంటంటే, వాతావరణ మార్పులు, పశ్చిమాసియా సమస్య, సిరియా సంక్షోభము, చమురు సంక్షోభము, ఇవన్నిటి గురించి మాట్లాడి అసలు ప్రశ్నకు సమాధానం చెప్పకుండా నువ్వు వేసింది తెలివి తక్కువ ప్రశ్న అని వాళ్ల చేతే ఒప్పించే విధంగా ఆయన ఆ ఇంటర్వ్యూలో ఆయన సమయస్ఫూర్తిగా సమాధానం చెప్పారు. అండ్ అంతేకాదు, ఇక కశ్మీర్ అంశంలో జర్మనీ, అమెరికా, రష్యా, ఫ్రాన్స్, ఆఫ్రికా దేశాలు భారత్కు దన్నుగా నిలబడడంలో అక్బరుద్దీన్ చేసిన కృషి చాలా ఉంది. ఉభయ దేశాల మధ్య చర్చలు జరగాలన్న ఫ్రాన్స్, ఇండోనేషియా ప్రకటన వెనుక అక్బరుద్దీన్ పాత్ర ఉంది. ఇక 2016 జనవరి నుంచి అక్బరుద్దీన్ ఐరాసాలో భారత శాశ్వత ప్రతినిధిగా వ్యవహరిస్తున్నారు. ఇక అక్బరుద్దీన్ కుటుంబ నేపథ్యంలోకి వెళితే, అక్బరుద్దీన్ తండ్రి బషీరుద్దీన్ ఉస్మానియా విశ్వవిద్యాలయం జర్నలిజం విభాగం అధిపతిగా పనిచేశారు. ఖతార్లో ఆయన భారత రాయబారిగా వ్యవహరించారు. అండ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా సేవలందించారు బషీరుద్దీన్. పూణేలోని ఫిల్మ్ అండ్ టెలివిజన్ అథారిటీ డైరెక్టర్గా కూడా ఆయన పనిచేశారు. ఇక ఆయన భార్య అక్బరుద్దీన్ తల్లి డాక్టర్ జేబా బషీరుద్దీన్
పుట్టపర్తి సత్యసాయి యూనివర్సిటీలో ఆంగ్ల విభాగ అధిపతిగా పనిచేశారు. అంతేకాదు, అక్బర్ పెళ్లి చేసుకున్నది ఎవరినో తెలుసా? ఓ హిందువుని. ఆమె పేరు పద్మ అక్బర్. అసలు లౌకికవాదానికి అర్థం తెలియని కొంతమంది కుహనా మేధావులు, సూడో సెక్యులర్లు, సూడో ఇంటలెక్చువల్స్ మోదీ ప్రభుత్వం ముస్లింల పట్ల వెలివేత ధోరణి అవలంబిస్తుందంటూ విమర్శలు చేస్తుంటారు. వారందరికీ అక్బరుద్దీన్ జీవితం, కృషి, సమాధానం, ఆయన దేశం పట్ల ఆయనకున్న భక్తి, గౌరవము, ఇవన్నీ కూడా భావి తరాలందరికీ కూడా ఇప్పటి యువతరానికి ముఖ్యంగా స్ఫూర్తిదాయకము. అటువంటి అక్బరుద్దీన్కి సెల్యూట్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అండ్ నేషనలిస్ట్ హబ్, ఇట్స్ ఎ న్యూస్ రెవల్యూషన్, ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి. 10 మందికి ఈ వీడియోలకు సంబంధించి ముఖ్యంగా మా అభిప్రాయాల్ని, జాతీయవాద దృక్పథాన్ని 10 మందికి తెలియజేసే ప్రయత్నం చేయండి.